హాయ్, వెల్కమ్ టు టీఎఫ్సీ న్యూస్. ప్రస్తుతం దేశం మొత్తం చూపు రేపు పార్లమెంట్లో జరగబోయే అవిశ్వాస తీర్మానం చర్చ మీదనే కేంద్రీకృతమైంది. గత పార్లమెంటు సమావేశాల్లోనే ఆంధ్రప్రదేశ్కి చెందిన టీడీపీ, వైసీపీలు అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చాయి. అయితే ఇప్పుడు అన్నా డిఎంకే, తేరాస ఎంపీల ఆందోళనను సాకుగా చూపి స్పీకర్ ఆ నోటీసులు చర్చకు రాకుండా చేశారు. అయితే ఈసారి వైసీపీ ఎంపీలు సభలో లేరు. వారి రాజీనామాలను స్పీకర్ ఇటీవలే ఆమోదించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి అన్యాయం చేసిన మోడీని నిలదీసే బాధ్యతను టీడీపీ తీసుకుంది. ఆ పార్టీ ఎంపీ కేశినేని నాని అవిశ్వాస నోటీసులు ఇచ్చారు. స్పీకర్ వాటిని సభ ముందు ఉంచగా చర్చకు అవసరమైన మద్దతు లభించింది. దీనితో ఈ నెల 20న అనగా శుక్రవారం దీనిపై చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో టీడీపీ పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఇప్పటికే పలు విపక్షాలు మద్దతు కూడగట్టింది. జాతీయ పార్టీ కాంగ్రెస్ కూడా అవిశ్వాసానికి సయ్యంది. కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి తమ పార్టీ ఎంపీల మద్దతు ఉంటుందని డిఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ స్పష్టం చేశారు. అయితే ఈ ఉదయం టీడీపీ ఎంపీలు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని కలవగా ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది. ఇక అవిశ్వాసంపై చర్చను టీడీపీనే ప్రారంభించేలా, ముగించేలా బాబు పక్కా ప్లాన్ సిద్ధం చేశారు. ఈ బాధ్యతను అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడగల గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్కి అప్పగించారు. ఆయనతో పాటు రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని బాధ్యతలు పంచుకున్నారు. విభజన హామీలు, హోదా, రైల్వే జోన్, విద్యా సంస్థలు, ఇలా ఒక్కో అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఏం చేసింది, రాష్ట్రానికి ఎంత అన్యాయం జరిగింది అనే దానిపై గల్లా లెక్కలు రెడీ చేశారు. పార్లమెంటులో గల్లానే చర్చను ప్రారంభించే అవకాశం ఉంది. దేనితో గత పార్లమెంట్ సెషన్ తరహాలోనే ఈసారి కూడా సభలో మోడీని నిలదీయనున్నారు. అవిశ్వాస తీర్మానం వలన ప్రభుత్వం పడిపోయే అవకాశం లేకున్నా రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని పార్లమెంట్లోనే ప్రశ్నించి జాతీయ స్థాయిలో మోడీ భాగోతాన్ని బట్టబయలు చేసేలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వ్యూహ రచన చేశారు. రేపు పార్లమెంట్లో జరగబోయే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే టీఎఫ్సీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.